తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏమాయ మాయ చేసే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందరి చూపులు తన వైపు తిప్పుకుంది అయితే ఇక ఈ సినిమాలో సమంత నటన చూసి చాలామంది ఫిదా అయిపోయారు ఇక ఇలాంటి సమంత వరుస సినిమాల్లో నటిస్తూ కెరియర్ ఫిక్స్ చేసుకున్న టైంలోనే నాగచైతన్యతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారట అయితే సమంత చాలా యాక్టివ్గా ఉండడంతో ఒక డైరెక్టర్ మాత్రం తనని చాలా ఇబ్బంది పెట్టారట కానీ సమంత అప్పుడే ఇండస్ట్రీలోకి రావడంతో అవన్నీ కామనే కదా అని చూస్తూ ఊరుకున్నారట కొన్ని రోజులకు ఆ డైరెక్టర్ మరీ ఇబ్బంది పెట్టడంతో తనకి ఏం చేయాలో తెలియక నేరుగా వెళ్ళి తన భార్యతో చెప్పిందట అప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి వెంటనే తన భార్యతో చెప్పడంతో తను వెంటనే సారీ చెప్పారట సమంతకి అయితే అందరూ సమంత గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుకున్నారట అలానే ఇంత స్ట్రాంగ్ లేడియా అంటూ ఎన్నో స్ట్రాంగ్ అయిన ఇంప్రెషన్స్ కూడా సమంతపై వచ్చాయట ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ఏదేమైనా కూడా సమంత చాలా స్ట్రాంగ్ అని అప్పుడు చాలామంది అనుకున్నారు ఇక అప్పటి నుంచి ఈ హీరోయిన్ విషయంలో చాలామంది దర్శక నిర్మాతలతో పాటు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారట ఇక ఇలా ఇండస్ట్రీలో ధైర్యం ఉన్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది మన సమంత అయితే ఇప్పుడు ఏదేమైనా కూడా సమంత తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో చాలామంది ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమంత తొందరగా కోలుకోవాలని అలాగే సైతం సమంత తొందరగా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు అయితే ప్రత్యేక పూజలు కూడా జరిపిస్తున్నారట ఏదేమైనా కూడా తొందరలో సమంత మనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు